రెస్పాన్స్ మీరు చెప్పాలండి. చాలా చాలా బాగుంది. లోపల అయితే సూపర్ సూపర్ మూవీ మాత్రం దద్దరిల్లిపోయింది. ఆ ఎనర్జీకి వాళ్ళు ఇచ్చిన ఎనర్జీ ప్రేమ అసలు కొత్త హీరోగా ఫీలింగ్ లేదు. నేను ప్రతిసారి ప్రతి ఈవెంట్లో చెప్పాను, 9 డిసెంబర్ నుంచి మా మార్కెటింగ్ మీ వల్ల స్టార్ట్ అవుతుంది. ఇవాళ వర్డ్ ఆఫ్ మౌత్ స్టార్ట్ అవుతుంది. ఈ సౌండ్ ఉంది కదండి, ఈ సౌండ్నే మాట్లాడుతుంది. నేను ఎక్కువ మాట్లాడితే బాగుండదు, కానీ ఒక్కటి చెప్పాలండి, 5 సంవత్సరాల ముందు యాక్టర్ అవుదాం అనుకున్నాను. ఇవాళ ఉన్న ఫీలింగ్ ఏది బీట్ చేయలేదండి. ఇవాళ ఉన్న ఫీలింగ్ చాలాసార్లు అసలు కామెడీ సీన్స్లో కూడా ఏడ్చాను నేను. నేను కష్టపడింది అంతా ఈ ఒక్క ఫీలింగ్ చాలా సరియల్గా ఉంది. ఇది వర్క్ అయింది. సో మా ప్రేక్షకులకి చాలా పెద్ద థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇవాళ 9 AM ప్రసాద్కున్న ప్రతి ఒక్క పేరున వాళ్ళకి చాలా పెద్ద థ్యాంక్ యూ. అన్నా అమ్మాయి తింటారు పానీపూరి, యాక్టింగ్ చేశాడు మన యశ్ పూరి, సినిమా దద్దరిల్లిపోయింది అన్నా, హిట్ కొట్టేశాం అన్నా, హిట్ కొట్టేశాం. ఇలాంటి సినిమాలు తీయనా చెప్పాలని ఉంది. మీరు సినిమా చూసాక మీకు చెప్పాలని ఉంటది. చాలా బాగుంది, మీరు కూడా చూడండి, మీరు కూడా చెప్పండి. తెలుగు నేర్చుకున్నారా? కొంచెం చెప్పాలని జనాలు మీకేం చెప్పారు? ఇక్కడే ఉండిపోండి, మా కోసం టాలీవుడ్ లో ఉండిపోండి. I want to say that everyone, thank you so much for all the love and please keep loving me and thank you so much. Congrats ma'am, congrats, congratulations. మీ యాక్టింగ్ గురించి చాలా మాట్లాడుతున్నారు వెనక, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా గుడ్ బికాజ్ సో మచ్ హార్డ్ వర్క్, సో మెనీ డేస్, 6-8 మంత్స్ ఆఫ్ షూటింగ్, తర్వాత ఫిల్మ్ ప్రొడక్షన్ అండ్ సాంగ్స్ అండ్ ఫైనలీ టుడే ఫిల్మ్ రిలీజ్. బ్యూటీ ఐ లవ్ యూ మ్యామ్, కంగ్రాచులేషన్స్, ఐ లవ్ యూ మ్యామ్, వి ఆల్ లవ్ యూ. ఇలాంటి సినిమా టాలీవుడ్ లో తీస్తూ ఉండండి మా కోసం, చాలా బాగుంది. పూరి ఎలా చేశారు? ఇక్కడ పక్కనే ఉన్నాడు హీరో యశ్ పూరి గారు, సూపర్ మైండ్ బ్లోయింగ్ బ్లాక్ బస్టర్ హిట్. యశ్ పూరి లాంగ్వేజ్ ఇంపార్టెన్స్, ప్రతి ఒక్కటి అన్ని ఎమోషన్స్ వీళ్ళు వీళ్ళు మా ఈ ఫ్యాన్స్ కోసమే కదా అండి ఇంత కష్టపడడం. ఇవన్నీ 5 ఇయర్స్ కా జర్నీ, దాని తర్వాత వీళ్ళు ఫీడ్బ్యాక్ ఇలా ఉంటే జస్ట్ నేను నాకు కెమెరా వద్దు, వీళ్ళనే చూడాలనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది హీరో మీద మాట్లాడుతున్నాడు కదా? చాలా బాగుంది, చెప్పలేని ఫీలింగ్ అన్నమాట. భయ చెప్పాలని ఉంది సినిమా. కుత్రో కుత్ర అంటే అర్థమవుతుందా భయ? ఎందుకంటే ఎందుకు అర్థం కాదంటే మన మన భాష కాదు. అందుగురించి ఈ సినిమా కంటెంట్ ఏంటంటే మన తెలుగు అంతరించిపోతుంది. చాలామంది తెలుగు అంటే చాలా చులకన, తెలుగులో ఎవరన్నా టైప్ చేస్తే చులకన, తెలుగులో రాస్తే చులకన, తెలుగులో మాట్లాడితే చులకన, ఏదైనా కానీ తెలుగు అంటే మన వాళ్ళకే, మన తెలుగు రాష్ట్రం వాళ్ళకి అసహ్యం వేసుకునే పరిస్థితిలో వచ్చారు. అంటే పరాయి భాషకు అలవాటు పడిపోతున్నారు. మన భాష ఏంది? మన అమ్మ ఎవరు? మన మాతృతలు ఎవరు? తెలుగు, ఐ లవ్ యూ తెలుగు. ఇప్పుడు తెలుగు రాయాలంటే బాధపడుతున్నారు. తెలుగు గురించే భయ్యా, మన భాషను కాపాడుకోవాలనే ఉద్దేశంతో సినిమా తీశారు. థ్యాంక్ యూ భయ్యా, డైరెక్టర్ గారు, ఐ లవ్ యూ సార్, తెలుగును రక్షించారు. ఇట్లాంటి సినిమాలు చేయండి సార్ ప్లీజ్. భయ్యా తెలుగుని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది, మన కన్న తల్లి తెలుగు భయ్యా. తెలుగులో రాయాలి, తెలుగులో మాట్లాడాలి, తెలుగులో చదవాలి. ఇతర భాషలలో కూడా మాట్లాడండి కానీ గౌరవించండి, మన మాతృభాషను ప్రేమించండి భయ్యా. మన అమ్మని మన కన్న తల్లి ఎవరు? తెలుగు భాష. ఐ లవ్ యూ తెలుగు. తెలుగుని మర్చిపోవద్దు, కించపరచొద్దు. చెప్పాలని నాకు సినిమా చూసిన తర్వాత చాలా చెప్పాలని ఉంది, కానీ హీరోయిన్ చూస్తే మొత్తం మాటలు అవుతున్నాయి. మ్యామ్ మీరు హిట్ కొట్టేశారు, సో లవ్ యూ మ్యామ్. నాకు మీరు టీమ్స్
అంటే మీరు చందమామ సేమ్ ఉన్నారు మామూలుగా లేదు మూవీ మాత్రం చాలా చెప్పాలనుకున్నా మొత్తం అవుతున్నాయి కానీ మేడం మేడం ఏమి యాక్టింగ్ వేరే స్టైల్ ఇల్లెల్ల తిరిగేలు కూడా అసలు ఆ స్మైల్ కి నేను పడిపోయా మేడం నేను నాకు లవర్ లేరు ఐ లవ్ యూ మ్యామ్ లాంగ్వేజ్ గురించి వచ్చే మూవీస్ చాలా లేరు ఈ మధ్య అడల్ట్ ఫిలిమ్స్ ఎక్కువైపోయింది ఫస్ట్ టైం నిజంగా చాలా మంది చూసి ఇన్స్పైర్ అవుతారు నిజంగా చాలా బాగుంది ఎక్కడ బోర్ లేదు మేడం గారు యాక్టింగ్ అయితే మాట్లాడుతున్నారు కాబట్టి యాక్టింగ్ సూపర్ మేడం గారు చూస్తే ఒక కాజల్ అగర్వాల్ సమంత లాగా ఉంటారు నిజంగా వేరే లెవెల్ హీరో గారు అయితే చెప్తే హీరో గారిని చూస్తే మాటలు రావట్లేదు ఎందుకంటే ఒక పవర్ స్టార్ చూస్తే ఎలా ఉండేది చిన్న మిడిల్ స్కూల్లో మేడం మేడం ఒకసారి మేడం నిజంగా మేడం గారు యాక్టింగ్ కాజల్ అగర్వాల్ సమంత గారు ఎలా ఉంటారు నిజంగా మేడం ఫీక్స్ సూపర్ ఇక సార్ అయితే మినీ పవర్ స్టార్ వేరే లెవెల్ లో చేశారు నిజంగా ఎక్కడ పోలేదు లేదు ఇలాంటి మూవీస్ రావడం లేదు నిజంగా సూపర్ థ్యాంక్ యూ Overall, 100 on 100, I love the movie. Which movie you have watched? I can't pronounce properly because I don't understand Telugu. Chappalani Hindi. You watched Chappalani Hindi. Chappalani Hindi le Telugu language gurinchi chala goppaga cheppar kada Telugu lo oka maata cheppandi meeru. I don't understand Telugu so I can't understand your question. So how was the concept of the movie? Concept was very nice. It was about the local languages or getting the English languages are taking over. About that, the movie was how you need to say your language. So about mother language or, you know, about that. So the movie was nice. I loved it. Hero, heroine, both are lovely. I loved them. The acting. The chemistry was superb. I loved it. So how do you plan to come again for the movie? I will definitely watch again tomorrow or I will watch all the shows again. I will definitely go again. Okay. I suggest everyone to go and watch the movie and they'll have a great experience. Thank you.